పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అమృతవాణి సమర్పించు వాక్యామృతం కార్యక్రమాన్ని ఆలకించటానికి సిద్ధంగా ఉన్న శుభవార్త ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి మా హృదయపూర్వక ఆహ్వానం చెల్లిస్తున్నాం ప్రభువునందు ప్రియ దైవ బిడ్డలారా ఈరోజు ప్రభువు మనకు ఓ మంచి సందేశంతో సిద్ధంగా ఉన్నారు మరి ఈనాడు ప్రభు ఇచ్చే సందేశం కొంచెం కష్టమైనటువంటి సందేశం అయినా సరే మనం ఇష్టపడాల్సినటువంటి సందేశం ఎందుకంటే ప్రభు ఇచ్చే ఈ సందేశాన్ని మనం పాటించినట్లయితే మన జీవితంలో ఎంతో ప్రేమను ఎంతో సంతోషాన్ని మన జీవితంలో మన కుటుంబాలలో మన సంఘాలలో శాంతి సమాధానాన్ని మనం అనుభవిస్తాం మరి దేవుని దీవెనులకు ఈనాటి దైవవాక్కు ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి సందేశం మీ శత్రువులను ప్రేమించండి లవ్ యువర్ ఎనిమీస్ అవును ప్రియులరా శత్రువులను ప్రేమించటం సులువైనటువంటి పని కాదు చాలా కష్టమైనటువంటి పని కానీ అది అసాధ్యమైనటువంటి పని మాత్రం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను టు ఫర్ గివ్ ది ఎనిమీస్ ఈజ్ వెరీ వెరీ టఫ్ వెరీ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ చాలా కష్టము కానీ అసాధ్యము మాత్రము కాదు ఎందుకంటే మనం కొంతమంది వ్యక్తుల జీవితాలను పరిశీలించినట్లయితే శత్రువును శిక్షించాల్సినటువంటి పరిస్థితుల్లో వారు తమ శత్రువులను ప్రేమించి నిజమైనటువంటి క్రీస్తు అనుచరులని నిజమైనటువంటి దేవుని బిడ్డలు అని ఇదే క్రైస్తవ మతం కానీ క్రీస్తు సందేశం కానీ క్రీస్తు విలువలు కానీ బోధిస్తున్నటువంటి సందేశం అని మనకు తెలియచేస్తూ ఉన్నారు ముందుగా మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీన భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో జరిగినటువంటి ఓ సంఘటనను మనం తీసుకున్నట్లయితే ఆస్ట్రేలియా నుంచి మన దేశం వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో మన భారతీయులకు కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలకు దేవునిలా సేవలు చేస్తున్నారు ఓ కుటుంబం వాళ్ళే గ్రాహం స్టెయిన్స్ తన భార్య తన ముగ్గురు పిల్లలతో ఆయన గొప్పగా కుష్టు వాళ్లకు సేవ చేస్తూ ఉన్నాడు కానిప్రియులారా మీ అందరికీ తెలిసినటువంటి విషయం గ్రాహం స్టెయిన్స్ అనే ఆ క్రైస్తవ మిషనరీ వ్యక్తిని తన ఇద్దరు కుమారులను దుండగులు సజీవంగా దహనం చేసి చంపేశారు కానీ ఆ సమయంలో క్రీస్తు క్షమాపణ విలువ తెలిసినటువంటి తన భార్యను కొంతమంది అడిగారు అమ్మ నీ భర్తను నీ ఇద్దరు కుమారులను సజీవంగా దహనం చేసి చంపినటువంటి ఆ హంతకులను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు వాళ్లకు ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని ఆ తల్లిని అడిగారు అప్పుడు ఆ తల్లి అంటుంది నేను వాళ్లను క్షమిస్తున్నాను ఎందుకు అంటే నన్ను కూడా క్రీస్తు ప్రభువు క్షమించారు ఆ క్షమాపణను నేను వాళ్ళకు అందిస్తున్నాను అని ఆ తల్లి చెప్తుంది ప్రియుల ఇది ఎలా సాధ్యం తన భర్తను ఇద్దరు కుమారులను సజీవంగా దహనం చేసి తన కుటుంబంలో అంత గొప్ప వేదనను కలిగించినటువంటి ఆ హంతకులను క్షమించే ధైర్యం ఆ తల్లికి నుంచి వచ్చింది అదే క్రీస్తు మార్గం అదే క్రైస్తవులముగా క్రీస్తు అనుచరులముగా మనం చేయాల్సినటువంటి పని పీలరా మీ శత్రువులను ప్రేమించండి మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి అని ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి సందేశం మరి ఈనాటి మొదటి పఠనాన్ని మనం చూసినట్లయితే గొప్ప మాటలు మనం ఆలకిస్తూ ఉన్నాం లేవికాండము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనం ఇలా తెలియచేస్తూ ఉంది దేవుడు మోషేతో ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఈ విధంగా మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక మీరు పవిత్రులై ఉండు ఇక పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకము అతని తప్పును గూర్చి అతనిని మందలింపము అప్పుడు అతని మూలమున నీవు పాపము కట్టుకొనకుందువు పొరుగువాని మీద పగతీర్చు కొనకము వైరము పెట్టుకొనకము నీవలే నీ పొరుగువాని కూడా ప్రేమించము ఇది ప్రియుల మొదటి పట్టణంలో ఈనాడు దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందేశం మరి మన హృదయంలో పవిత్రత ఉండాలి అంటే మనం మన శత్రువులను ప్రేమించగలిగే ఆ గొప్ప దైవగుణం మనలో ఉండాలి అని మనం ఈరోజు నేర్చుకోవాలి అందుకే ఈనాటి రెండవ పఠనాన్ని చూసినట్లయితే మొదటి కొరింతి పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుండి ఇరవై మూడు వచనాలలో పౌలు గారు కొరింతి సంఘానికి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వాణిని ధ్వంసము చేయును ఏలైనా మీరే ఆయన ఆలయము అవును ప్రియులరా మన హృదయంలో కొలువై ఉండేటటువంటి దేవుడు మన హృదయంలో ప్రేమ ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు మన హృదయంలో క్షమాపణ అనే దైవగుణం ఉండాలి అని కోరుకుంటున్నారు మరి శత్రువును ప్రేమించటం అంటే ఆ శత్రువును క్షమించటమే ప్రియ దైవ బిడ్డలరా అందుకే మన హృదయము ఎంత పవిత్రంగా ఉండాలి అంటే మనం దేవాలయానికి వచ్చినప్పుడు వార్త ఐదవ అధ్యాయము వచనములు ఇరవై మూడు ఇరవై నాలుగులో గొప్ప మాటలు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి వెళ్ళి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లించము ప్రియ సోదరీ సోదర ఈ క్షణములో దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఇది మనం దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించటానికి ప్రార్థించటానికి దేవుని దీవెనలు మనకు మన కుటుంబాలకు కావాలని అడగటానికి వెళ్ళిన ప్రతిసారి మనం మన మనస్సులో ధ్యానం చేసుకొని చూసుకోవాల్సింది ఇదే బలిపీఠ సన్నిధికి నీ వెళ్ళినప్పుడు నీకు ఎవరిపై మనస్పర్ధ ఉన్నది ఎవరిని నీవు నీ హృదయంలో ద్వేషిస్తూ ఉన్నావు ఎవరిపైన నీ హృదయంలో నీవు కోపాన్ని పెంచుకొని ఉన్నావు ఎవరి ఎడల నీ హృదయంలో నీ మనస్సులో నీవు అసూయను పెంచుకొని ఉన్నావు ఆ విషయాలను మనం ధ్యానించుకొని ఆ బిడ్డలను మనం క్షమించాలి అటువంటి వారితో సఖ్యపడాలి సమాధాన పడాలి అప్పుడే మనము దేవుని సన్నిధిలో మన కానుకను ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని స్వీకరిస్తాను అని మనకు తెలియచేస్తూ ఉన్నారు మరి ఇక ఈనాటి సువార్త పఠనాన్ని చూసినట్లయితే ప్రిలరా చాలా గొప్ప మాటలు మనం చూస్తూ ఉన్నాం సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వచనం కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పునదేమనా నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము ఇక నలభై మూడో వచనము నుండి చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు నీ పొరుగువాని ప్రేమించము నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు చూడండి ప్రియులరా పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి సమానమైనటువంటి శత్రుత్వాన్ని ద్వేషాన్ని ప్రజలు పాటిస్తూ ఉన్నారు ప్రభు వచ్చిన తర్వాత అన్నీ తారుమారైపోయాయండి ప్రభువు చెప్పే సందేశం ఒకటే ప్రేమ సందేశం అందుకే ప్రభు అంటూ ఉన్నారు కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే నీకు అపకారము చేసిన వారికి ప్రతీకారం చేయకుము మీ శత్రువులను ప్రేమించండి మేము హింసించే వారి కొరకు ప్రార్థించండి అప్పుడు మీరు దేవుని బిడ్డలు కాగలరు అని ప్రభు అంటూ ఉన్నారు అవును ప్రిలారా మరి మన శత్రువులను తప్పకుండా మనం ప్రేమించాలి అంటే అది చాలా కష్టం అది కేవలము దేవుని శక్తితో దేవుని కృపతో మాత్రమే అది సాధ్యమవుతుంది అందుకే మనము మనం ఎవరి ఎడలైతే శత్రుత్వం కలిగి ఉన్నామో ఆ బిడ్డలను మనం ప్రార్థనలో దేవునికి సమర్పించాలి మనం దేవునికి మన ప్రార్థనలో వారిని సమర్పించినప్పుడు దేవుడు మనకు వారిని క్షమించగలిగేటటువంటి శక్తిని మనకు తప్పకుండా దయచేస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి అని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను నేను ఫిలిప్పీన్స్ దేశంలో పోయిన సంవత్సరం పనిచేస్తున్నప్పుడు యువతి యువకులకు ఒకరోజు ధ్యానం కోసం రికలెక్షన్ కోసం నన్ను పిలిచారండి ఆ రోజు నేను పరిచర్య చేసిన తర్వాత ఒక కాలేజీ చదువుకునేటువంటి అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఫాదర్ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని నాకు చెప్పింది ఏంటమ్మా అని అడిగాను ఫాదర్ నేను నా స్నేహితురాలు చిన్నప్పటి నుంచి చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాలేజీలోకి వచ్చిన తర్వాత మేము మాట మాట అనుకొని ఒక సందర్భంలో విడిపోయాం ఫాదర్ ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అది ఇంకా నన్ను వేధిస్తూ ఉంది ఫాదర్ అని చెప్పింది క్రిస్మస్ పండుగకు ముందు జరిగినటువంటి విషయం నేను నేనన్నాను అమ్మా నువ్వు నాతో పంచుకోవటానికి వచ్చావు అంటే నేను చెప్పే పరిష్కార మార్గాన్ని పాటిస్తాను అంటే నీకు ఒక పరిష్కారం చెప్తాను అని అన్నాను అప్పుడు ఆ అమ్మాయి అవును ఫాదర్ నేను పాటిస్తాను అని మాట ఇచ్చింది అప్పుడు నేను చెప్పాను నీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉండి ఉంటే ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగకు నీవు మొట్టమొదటి ఫోన్ కాల్ ఆమెకే చేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి అని చెప్పాను తప్పకుండా చేస్తాను ఫాదర్ అన్నది ప్రియులరా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కు ఆ రోజున ఫోన్ చేసి నాలుగు సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పటం ఎంతో సంతోషంగా మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకోవటం తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి ఫాదర్ వి బికేమ్ ఫ్రెండ్స్ అగైన్ అని చెప్పి చెప్పారు మళ్ళీ మేము తిరిగి స్నేహితులు అయ్యాం ఫాదర్ అని అవును ప్రియులరా ఒక్క రూపాయి ఖర్చు చేయటం ద్వారా నాలుగు సంవత్సరాలు ఆ అమ్మాయి పడినటువంటి వేదన హృదయంలో పొందినటువంటి బాధ ఒక్క రూపాయితో సఖ్యపడి మరలా శత్రుత్వాన్ని వీడి స్నేహితులుగా జీవించగలిగారు మన సెల్ ఫోన్ కూడా మనము మన శత్రువులను ప్రేమించటానికి మన శత్రువులతో సఖ్యపడటానికి ఉపయోగించే గొప్ప ఆయుధంగా మనం మలచాలి మనం సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నాం అది కేవలము మనము ఇది కాలక్షేపం కోసమే కాదు అది మనలను మన హృదయాలను మన మనస్సులను స్వస్థపరిచే ఓ ఆయుధంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు దైవ బిడ్డలారా కనుక ఈనాడు దేవుడు మనకిస్తున్నటువంటి సందేశాన్ని బట్టి లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో ప్రభువు శిలువపై ఉండి గొప్ప సందేశాన్ని మనకిస్తూ ఉన్నారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించండి అని ఇదే ప్రియులరా గ్రహం స్టేన్స్ భార్య చేసినటువంటి పని ఇదే ప్రిలారా మనము ఈ రోజున చేయాల్సినటువంటి పని మన శత్రువులను ప్రేమించుదాం వారిని మన ప్రార్థనలో ధ్యానించుకొని దేవుని శక్తిని అడుక్కొని దేవా నా శత్రువును సహించే శక్తిని భరించే శక్తిని క్షమించే శక్తిని నాకు దయచేయని దేవుని ప్రత్యేకంగా మనం అడుగుతాం మొదటి కొరింతి పత్రిక పదమూడవ అధ్యాయంలో పౌలు గారు చక్కని సందేశం ఇస్తూ ఉన్నారు మరి ప్రేమించటం అంటే ఏమిటి అని ప్రేమ సహనము కలది దయ కలది అసూయ కాని డంబము కాని గర్వము కాని ప్రేమకు లేవు ప్రేమ సమస్తమును భరించును సమస్తమును సహించును సమస్తమును విశ్వసించును అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు అవును ప్రియ నా ప్రియ సోదరి సోదర ఈ క్షణములో నీవు నీ హృదయములో నీ శత్రువును సహించే గుణమివ్వమని ఇవ్వమని నీ శత్రువును భరించే గుణమివ్వమని ఇవ్వమని నీ శత్రువు కొరకు ప్రార్థించే గుణమివ్వమని ఇవ్వమని ప్రభువును ప్రార్థన చేసి ప్రభువును వరం అడుక్కొని మరలా మీ శత్రువులను స్నేహితులుగా మలుచుకొని దేవునిలో సంతోషంగా సమాధానంగా శాంతిగా జీవించాలి అని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను చివరిగా ప్రార్థన చేసుకుందాం అందరూ మీ తలలు వంచుకోండి పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా దేవ కృపగలిగిన మా ఏసయ్య మీ కొందనలు స్తోత్రాలు మీ శత్రువులను ప్రేమించండి మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి అని మీ వాక్కులో మాకు తెలియచేశారు ప్రభు ఈరోజు మా శత్రువులను ప్రేమించటం వల్ల మేము సంతోషంగా జీవించగలగం శాంతి సమాధానంగా జీవించగలం అనేటటువంటి ఆలోచనతో ప్రహ్వా మీరు మాకు ఈ గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు అవును ప్రభ్వా మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం శాంతి సమాధానంగా బ్రతకాలనుకుంటున్నాం ప్రభావ అందుకే మా శత్రువులను ఈ రోజున ప్రభు క్షమించాలని నిర్ణయించుకుంటూ ఉన్నాం ఈ సమయంలో ప్రహ్వా మా శత్రువులను సహించే శక్తిని మా శత్రువులను భరించే శక్తిని మా శత్రువులను ప్రేమించే శక్తిని మాకు దయచేసి ప్రభు మేమందరము కూడా మరలా సఖ్యపడి నీ ఆలయానికి ప్రభువ కలిసి ఒక కుటుంబంగా వచ్చి మేము మరలా సంతోషంగా జీవించటానికి కావలసిన శక్తిని దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభు ఈ సమయంలో ఈ క్షణములో ఈ వాక్యామృతం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభు వారి మనస్సులో వారి శత్రువుల కోసం చేస్తున్నటువంటి ప్రార్థనను ఆలకించి ప్రభువ అందరూ కూడా సఖ్యపడి సమాధానంగా జీవించే గొప్ప భాగ్యమును దయచేయమని మనాథుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ఏలినవారు మీతో నుదురుగాక మీతో సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము దీవించి మీ శత్రువులను ప్రేమించే శక్తిని మీకు దయచే ఎదురుగాక ఆమెను అమృతవాణి అమృతవాణి ನೀ ಸೇವ ಅಜರಾಮರಂ ಅಮೃತವಾಣಿ ಅಂಕಿತ ಮಾ